Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 30 years Prudhviki Bharanam shock. Cine natudu maji YCP neta prastha janasena neta Balireddy Prudhviraj alias 30 years Prudhviki Vijayawada family court lo shock tagilindi. Nelaku 8 lakhala rupayalu bharyaku bharanamga chellinchalantu court tirpu ichindi. 2017 జనవరి 10న ఈ కేసు దాఖలైంది. కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు నెలకు 8 లక్షల రూపాయల చొప్పున భరణం చెల్లించాలని, ఇకపై ప్రతి నెల 10వ తేదీన భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బాలిరెడ్డి పుద్యూరాజ్ స్వగ్రామం. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. 2016లో భార్య భర్త విడిపోయారు. ఆ తర్వాత భర్త పుద్యూరాజ్పై భార్య గృహహింస కేసు పెట్టింది. పృథ్వీరాజ్ చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో తమ కుటుంబమే ఆయనకు అండగా ఉండేదని భార్య శ్రీలక్ష్మి కోర్టుకు వినవించారు. సినిమాల్లో బిజీ అయిన తర్వాత తనను ఇంటి నుంచి గెంటి వేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ సీరియల్ సినిమాల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోర్టుకు వినవించింది. ఈ నేపథ్యంలో నెలకు 8 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. ఆ మధ్య హైదరాబాద్లో కూడా నటుడు పృథ్వీరాజ్పై కేసు నమోదైంది. కవిత అనే మహిళ ఆయనపై కేసు పెట్టింది. రెండో భారీగా స్వీకరించిన పృథ్వీ తనకు అన్యాయం చేస్తున్నారని పోలీస్ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉంది. ఆ మధ్య ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న సమయంలో మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ఫోన్లో సంభాషించారంటూ పృథ్వీరాజ్పై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన వైపు వచ్చారు. 2024లో ఆయన జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు విజయవాడ కోర్టు తీర్పుతో పృథ్వీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.